నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి మనందరం వింటూనే ఉన్నాం కదండి ఇంతకీ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ప్రొడక్ట్స్లో ఏముంది దాని సీక్రెట్ ఏంటి ఇంతమంది ఏఆర్ఎం వరల్డ్ బ్యూటీ గురించి డిస్కస్ చేయడానికి కారణాలు ఏంటి వీటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాధ గారు నమస్తే అండి నమస్తే అండి అనురాధ గారు మనం ఉదయాన్నే లేవగానే ఫేస్కి ఏం చేయాలనేది చాలా మందికి పెద్ద డౌట్ ఉంటుంది బట్ చాలా వీడియోస్లో మీరు అవేర్నెస్ తీసుకొచ్చారు ఫస్ట్ ఫేస్ వాష్ చేసిన వెంటనే అది కూడా సోప్స్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది రైట్ మంచి ఫేస్ వాష్ తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అలానే సన్ స్క్రీన్ అప్లై చేయాలని చెబుతూ ఉంటారు సో మనం మాయిశ్చరైజర్ గురించి ఆల్రెడీ బిఫోర్ వీడియోలో మనం డిస్కస్ చేసాము ఇప్పుడు సన్ స్క్రీన్ తీసుకుందాం రైట్ మార్కెట్ లో రకరకాల మాయిశ్చరైజర్స్ అండ్ సన్ స్క్రీన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అసలు ఎంత ఎస్పీఎఫ్ వాడాలి ఎవరు ఎంతలో వాడాలి ఎలా వాడాలి రకరకాల సందేహాలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ ఒక మంచి క్లారిటీ ఇవ్వండి షూర్ అండి సో ఇప్పుడున్న క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే మనము ఒకసారి అంటే రెడీ అయ్యేసి మొహం కడుక్కొని ఒక పది నిమిషాలు బయటికి వెళ్ళేసి ఇంటికి వచ్చి అద్దంలో చూసుకుంటే తెలిసిపోతుంది స్కిన్ డార్క్గా ప్యాచి ప్యాచిగా అసలు డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది సో అవన్నీ కూడా ఏంటి అంటే అంటే ఇప్పుడు ఏదో సన్ స్క్రీన్ ఇవాళ ఒక్కరోజు వాడేస్తే రేపటి నుంచి రిజల్ట్ వస్తుంది అనేది కాదు చాలామందికి అక్కడ ఒక పెద్ద అపోహ అంటే మేము ఒక నెల రోజుల నుంచి సన్ స్క్రీన్ వాడుతున్నామండి రిజల్ట్ లేదంటారు సో అక్కడ ఏంటి అంటే అసలు రావాల్సింది ఇక్కడ అంటే క్లారిటీ ఎస్పీఎఫ్ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సిన ప్రోడక్ట్ అండి సో అదేదో ఇవాళ ఒక రోజు వాడాము రెండు రోజులు వాడాము అని కాదు అది ఒకసారి స్టార్ట్ చేయగానే ఇప్పుడు మనకి ఏదో వేరే ప్రోడక్ట్స్ లాగా వేరే ట్రీట్మెంట్స్ లాగా ఇవాళ వాడాము ఒక వన్ మంత్లో రిజల్ట్ వచ్చేస్తుంది స్కిన్ ఫేర్ అవుతుంది అలా కాదు మీరు ఎటువంటి ట్రీట్మెంట్స్లోకి వెళ్ళినా ఎటువంటి క్రీమ్స్ వాడినా ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా ఎక్కడ ఉన్నా మనం వెళ్లాల్సింది బయటికి రైట్ సో ఆ బయటికి వెళ్ళేటప్పుడు మన స్కిన్ ప్రొటెక్టెడ్ అయి ఉండాలి ఫస్ట్ మనం ప్రొటెక్షన్ లేకుండా అలాగే బయటికి వెళ్ళిపోయాము అంటే బికాస్ ఆఫ్ ఈ యూవీ రేడియేషన్స్ యూవీ బి రేడియేషన్స్ వీటి వల్ల ఏంటంటే స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతూ వస్తుంది ఆ డ్యామేజ్ అనేది కూడా మనకు వెంటనే తెలియదు మనం ఏదో ఇప్పుడు ఏదో వర్క్స్లలో తిరుగుతూ ఉంటారు బయట ఒక టీనేజ్ పిల్లలు ఉన్నారు ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఏదో కాలేజ్ పని అని వెళ్తూ ఉంటారు నేను మేము నార్మల్ చెప్తాము ఈ ఏజ్లో మీరు సన్ స్క్రీన్ పెట్టుకోవాలి బాబు స మాయిశ్చరైజర్తో పాటు సన్ స్క్రీన్ పెట్టండి అంటే లేదు మేడం బానే ఉంది మా స్కిన్ అవసరం లేదు అంటారు ఓ ఫైవ్ ఇయర్స్ తర్వాత అదే అబ్బాయి మళ్ళీ మా దగ్గరకు రావడం నేను ఎన్నో మందిని చూశాను నేను అప్పుడు చెప్పాను మీకు గుర్తుందా నైట్ క్రీమ్ ఒకటే కాదు ఇవి కూడా వాడాలని చెప్పాను అంటే అవునండి మీరు అప్పుడు చెప్పారు కానీ మేము పట్టించుకోలేదు బట్ ఇప్పుడు స్కిన్ నైట్ క్రీమ్ వాడుతున్నాను బానే ఉంది బట్ సన్కి వెళ్ళేసి రాగానే స్కిన్ నల్లగా అవుతుంది ఏం చేయాలంటారు సో అక్కడే ఈ సన్ స్క్రీన్ అనేది స్టార్ట్ అవుతుందండి సో రోజు మార్నింగ్ మనము ఫుడ్ కోసం ఎలా మాయిశ్చరైజర్ పెడుతున్నామో మనం ఎలా అన్నము ఎలా తింటున్నామో బాడీ కోసము అలాగే మాయిశ్చరైజర్ బట్ అది ప్రొటెక్షన్ ఇవ్వడానికి స్కిన్ అనేది మంచిగా అవి అయ్యి లైక్ ఒక ప్రొటెక్షన్ గార్డ్ లాగా మన స్కిన్ మీద ఉండాలి అంటే దట్ ఈస్ పర్ల్ డే క్రీమ్ అండి డే క్రీమ్ ప్లస్ సన్ స్క్రీన్ కాంబినేషన్ లో ఇచ్చాం దిస్ ఆల్సో జనరల్ గా ఏంటంటే ఓన్లీ సన్ స్క్రీన్ అన్నా ఉంటుంది డే క్రీమ్ అన్నా ఉంటుంది రెండు వేరు వేరుగా వాడమంటారు మీరు ఫస్ట్ డే క్రీమ్ రాయండి తర్వాత సన్ స్క్రీన్ రాయండి నార్మల్ గా చెప్పే ప్రాసెస్ ఇది సో మేమేంటంటే ఇది లాట్ ఆఫ్ కస్టమర్స్ నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ నుంచి ఇది వేరు ఇది వేరు కాదు ఈ రెండిటిని ఒక దాంట్లో పెట్టవచ్చు ఆ రెండు ఫార్ములేషన్ ఒకటే అనమాట బట్ ఇది వేరు అది వేరు ఇచ్చి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే కన్నా ఇంకా హెల్దీ ప్రొడక్ట్స్ దానికన్నా ముందు వాడాల్సిన దీనికన్నా ముందు వాడాల్సిన హెల్దీ ప్రొడక్ట్స్ ఇంకా ఉన్నాయి లైక్ సిరమ్ అని చెప్పాను తర్వాత మాయిశ్చరైజర్ దాని తర్వాత ఈ రెండింటి కాంబినేషన్ లో ఇది సన్ స్క్రీన్ అండ్ డే క్రీమ్ డే క్రీమ్ ప్లస్ సన్ స్క్రీన్ అయిపోతుంది ఈజీ అయిపోతుంది అండ్ వాళ్ళకు ఎలా అంటే రెండు ప్రొటెక్షన్స్ ఒకసారి వచ్చేస్తాయి అండ్ కొంతమంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చెబుతూ ఉంటారు మేము బయటకి ఎక్కడికి వెళ్ళడం లేదు కదా సన్ స్క్రీన్ అప్లై చేయాలంటే ఎలా ఉన్నా వాడాలి వాళ్ళ ఇంట్లో ఉన్నా ఎలా ఉన్నా మనమైతే రూమ్స్ అన్ని క్లోజ్ చేసుకుని అయితే కూర్చోము సన్ రైజెస్ వస్తాయి టీవీ రేడియేషన్స్ వస్తాయి మొబైల్ రేడియేషన్స్ వస్తాయి ఈ మధ్య మనం అందరం మొబైల్ ఇక్కడ పెట్టుకొని చూస్తున్నాం సో ఆ రేడియేషన్స్ చాలు మన స్కిన్ పాడు చేయడానికి సో ఎలా ఉన్నా సరే మన స్కిన్ ని ప్రొటెక్షన్ ఇచ్చేది సన్ స్క్రీన్ అండి అండ్ పర్ల్ బ్యూటీ సన్ స్క్రీన్ లో స్పెషాలిటీ ఏంటంటే వేరే వాటిల్లో అంటే చాలా ఇంటర్నేషనల్ లలో చూస్తారు మీరు లైక్ ఫిఫ్టీ ప్ల పిఏ ప్లస్ 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 అనేది అది మేము ఇంట్రొడ్యూస్ చేస్తాం అంటే ఇండియాలోనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంగ్రిడియంట్ అనమాట ఇది మెయిన్లీ వర్కింగ్ ఆన్ సన్ ప్రొటెక్షన్ పిఏ ప్లస్ 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 త్రీ ప్లస్ ట్రిపుల్ ప్లస్ ఈ ట్రిపుల్ ప్లస్ అనేది ఏం చేస్తుంది అంటే త్రీ లేయర్స్ ప్రొటెక్షన్ అనమాట సో త్రీ లేయర్స్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి ఎనీబడి టీనేజర్స్ నుంచి మొదలుకుంటే సన్ ఎక్స్పోజ్ ఎక్కువ ఉంటుంది మేము బయటికి వెళ్తున్నాము అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు వాడాల్సిన కంపల్సరీ ప్రోడక్ట్ ఇది చాలా మందిని చూస్తూ ఉంటాము కొంతమంది ఇంతే తీసి మొత్తం మినిమం అండి మినిమం ఇంత తీసి తీసుకోవాలి త్రీ ఇంచెస్ అంటారు మనకు సన్ స్క్రీన్ అనేది సో బట్ ఇంకొకటి ఏంటంటే సన్ స్క్రీన్ అనేసరికి చాలా మంది అపోహ ఏంటంటే జిడ్డుగా ఉంటది త్రీ ఇంచెస్ అంటున్నారు అది నార్మల్ గా ఇప్పుడు రిపీటెడ్ గా అయిపోయింది ఎక్కడ స్క్రోల్ చేసినా ఇదే చూపిస్తున్నారు త్రీ ఇంచెస్ సన్ స్క్రీన్ అనేది ఒక ఇది నడుస్తుంది బట్ ఆ త్రీ ఇంచెస్ సన్ స్క్రీన్ అనేది ఎలా అంటే అప్లై చేసినప్పుడు జిడ్డుగా ఉండేసరికి ఈవెన్ మనమే ఉన్నాము అలా జిడ్డుగా ఉంటే ఒక రోజు రెండు రోజుల కన్నా ఎక్కువ పెట్టుకోలేము ఎండలోకి వెళ్ళేసరికి ఇంకా ఇంకా జిడ్డు అయిపోతుంది సో అక్కడ నుంచే మేము ఆ డిఫరెన్సే మన ప్రోడక్ట్ అండి ఈ ప్రోడక్ట్ లో ఏంటంటే mano 3 inches chascado. మీరు ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నా కూడా జిడ్డు అనేది కనబడదు నాన్ గ్రీజీ నాన్ గ్రీజీ నాన్ గ్రీజీ అండ్ పర్ఫెక్ట్ లుక్ అనమాట అది పెట్టుకోగానే ఒక మంచి ఇన్స్టెంట్ గ్లో వచ్చేస్తుంది ఒక చామ్ వస్తుంది ఫేస్ పైన సో ఎలాగో మనం ఫాలోడ్ బై ట్వంటీ ఫోర్ క్యారెట్ సిరమ్ మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ పడతాం కాబట్టి ఇక్కడతో ఇంకా మీరు ఎండ్ చేయొచ్చు అనమాట మీ డే ప్రొటెక్షన్ డే రొటీన్ ని సో స్కిన్ ప్రొటెక్టెడ్ గా అయి ఉంటుంది అండ్ నాన్ గ్రీజీ కాబట్టి ఇన్స్టెంట్ గ్లోనెస్ కూడా వస్తుంది అండ్ జనరల్ గా బాగా బయట వర్క్ చేసే వాళ్ళు అనుకోండి మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు డైలీ ట్వైస్ అండి వాళ్ళ డైలీ డైలీస్ ఎవరికైనా అది అవన్నీ నార్మల్ గా జనాలకు తెలిసిపోయిన విషయాలండి మనం కొత్తగా చెప్పేది ఏం లేదు ఎందుకంటే ఈ మధ్య మొబైల్ యూసే చాలా ఎక్కువ కాబట్టి ఎవరు ఎన్నిసార్లు వాడాలి ఏంటి అనేది అందరికీ తెలిసిపోయిన విషయం మినిమం ట్వైస్ ఎవరైనా వాడుతున్నారు ఇంట్లోనే ఉంటాము అండ్ ఈవెన్ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు కూడా కుదిరితే ఈవినింగ్ ఒక్కసారి వాటర్ స్పాష్ చేసేసుకొని సన్ స్క్రీన్ రాసిన బయటికి వెళ్ళిపోతే చాలు సరిపోతుంది అండ్ మెయిన్ గా వచ్చేసి మనం వాడే ఇంగ్రిడియెంట్స్ లో ఏ ప్రోడక్ట్ ఏంటి అనేది చూసుకుంటే చాలు సో తెలుసు అందరికీ తెలుసు మాయిశ్చరైజర్ రాయాలి సన్ స్క్రీన్ రాయాలి తెలుసు బట్ ఏ ప్రోడక్ట్ కరెక్ట్ అనేది కరెక్ట్ గెస్సింగ్ ఉండాలన్నమాట సో మన ప్రోడక్ట్స్లో ఏంటంటే ఆ గెస్సింగ్ అనేది కరెక్ట్గా ఉంది మేము చేసిన రీసెర్చ్లో కానివ్వండి మేము తీసిన ఇంగ్రీడియంట్స్ ఫార్ములేషన్లో కానివ్వు లైక్ వాళ్ళు ఎంత సన్ స్క్రీన్ రాసుకున్నా కూడా మినిమం మేమైతే మా కస్టమర్స్కి అందరికీ ఆల్మోస్ట్ త్రీ ఇంచెస్ ఫర్ ఫేస్ అంటాము వన్ ఇంచ్ ఫర్ నెక్ అంటాము సో ఆల్మోస్ట్ ఫోర్ ఇంచెస్ అని చెప్తాం మేము అంత పెట్టుకున్న కూడా వాళ్ళకి ఆ జిడ్డుతనం అనిపించదు అది పెట్టుకున్నాక ఒక రెండు నిమిషాలు అలాగే అమ్మాయిలైతే పౌడర్ వేసేసుకోవచ్చు అబ్బాయిలో కలవట్లేదు అంటే అలాగే వెళ్ళిపోవచ్చు అండ్ ఒక వన్ టూ మంత్స్ రెగ్యులర్ గా వాడాక కస్టమర్స్ ఏ చెప్తారు మాకు అంటే వింటున్నాం మేము అది ఆ స్కిన్ హెల్దీ గా అనిపిస్తుంది అందుకు సెవెంటీన్ ఇయర్స్ నుంచి పర్ల్ బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్ హెల్దీగా ఉన్నాయి ఐ గడ్జ్ రీజన్ రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అంటే ప్రొడక్ట్స్ లో ప్రొడక్ట్ వైస్ గా ఎంత హెల్దీ ఇస్తున్నారు ప్రొడక్ట్స్ కూడా అంతే హెల్దీగా ఉండడానికి రీజన్ అదే రైట్ దాంట్లో ఉన్న ఇంగ్రిడియంట్స్ థ్యాంక్ యూ సో మచ్ గారు ఎందుకంటే మార్కెట్ లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎలా వాడాలి ఏం చేయాలి అనేది ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది అటువంటి కన్ఫ్యూషన్ అన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తున్నారు అండ్ గుడ్ ప్రొడక్ట్స్ ని బడ్జెట్ ఫ్రెండ్లీ అందిస్తున్నారు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అందరు వాడదగ్గ ప్రొడక్ట్స్ అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్